బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని, రెండవ దక్షిణాదిలో దండయాత్ర చేస్తామని సాగిస్తున్న హడావుడి అంతా ఈ దండయాత్ర కాదు, దండగయాత్రనే. పెద్ద ఫలితాలు ఏమి ఉండవు. వాళ్లకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో ప్రభావం చూపేటంత సన్నివేశాలు లేదని నేను గత నుంచి చెప్తూ వస్తున్నా. ఇదేదో బీజేపీ విధానాల మీద, మతతత్వం మీద వ్యతిరేకత కాదు, వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తున్నటువంటి దాన్ని బట్టి. హంగామా చేయొచ్చు, మీడియాలో చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు నిన్న ఆర్టీఐకి దరఖాస్తులు పెట్టారు, అది చాలా గొప్ప పెద్ద విషయంలాగా అనేక పత్రికలు గొప్పగా రాసేయమా. వాస్తవంగా వాళ్ళు ఆర్టీఐలు పెట్టారు అంటే ఇలా వాళ్లకు శృతిమెచ్చిన ప్రచారం కూడా లభిస్తున్న మాట నిజమే అయినా, నిజంగా అంతిమ నిర్ణయం తీసుకున్నది ప్రజలు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు కేసీఆర్ పాలనలో పొరపాట్లు లేకపోతే ఇతర విమర్శలు, ఆయన పని విధానము, ఏకపక్ష శైలి ఎవరికైనా నచ్చకపోవచ్చు, కానీ ఆ పార్టీ బలము, దానికి ఇప్పటికి కూడా ఉన్న పట్టు, పునాది, తెలంగాణ సాధించారనే పేరు ప్రతీకగా ఉంటాం, ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి. మరి బీజేపీ ఏం చేసి ఒక్కసారిగా అధికారంలోకి రాగలిగేంత స్థితి కలిపి సాధించిందనే సందేహం ఎవరికైనా కలిగేటటువంటిది కాదు. అయిపోయింది, ఆ సర్వే చేసాం, ఈ సర్వే చేసాం అన్నారు. ఇప్పుడు ఒక సర్వే వస్తూ ఉంది, ఇది ఏఐపిఎస్ఎస్ ఆల్ ఇండియా సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అనే ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వే లేదా అభిప్రాయ సేకరణ అనుకుందాం, మూడ్ ఆఫ్ ది పీపుల్ అని. వీళ్ళు గతంలో ఆత్మసాక్షి పేరుతో చేసి ఒక్క ఉత్తరప్రదేశ్ విషయంలో మటుకు వాళ్ళ ఇది దెబ్బతిన్న తర్వాత మేము రద్దు చేసుకుంటామని ఆ పేరు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేస్తూ ఉన్నారు. ఇటీవల కూడా వాళ్ళు చెప్పిన కొన్ని నిజమవుతున్నాయి. అది ఏదైనా సరే వాళ్ళ అంచనాది, ఎవరైనా ఏ సర్వే అయినా పరిమితులు ఉంటాయి, దీనికి కూడా ఉంటాయి, ఆ మాట వాళ్ళే చెప్పారు. ఇంతకు దీని ప్రకారం కనిపించేది ఏంటి అంటే బీజేపీ ఇప్పటికి కూడా మూడో శక్తిగా వెనుకబడి ఉంది, రెండవ స్థానంలో కాంగ్రెసే ఉంది అని. ఇంకా అంకెల్లో చెప్పాలంటే వాళ్ళు చెప్పే ప్రకారం బీజేపీ టీఆర్ఎస్కు అధికార పార్టీకి 38 స్థానాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కు 48 స్థానాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాలు వస్తాయి, బీజేపీకి 11 మాత్రమే వస్తాయి, మజ్లీస్కు హైదరాబాద్లో 7 స్థానాలు వస్తాయి. ఇంకో 23 స్థానాల్లో చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ తీవ్రమైన పోటీ ఉన్న స్థానాల్లో 10-11 స్థానాలు టీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందని వాటిని వాళ్ళు విడిగా చూపించారు. అంటే 48కి ఈ 11 కూడా తోడైతే 59 స్థానాలు, 7 మజ్లీస్కి వచ్చే స్థానాలు, ఇవన్నీ కలిపితే టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా ఏర్పడుతుంది. బీజేపీకి 11 తోడు ఇంకొకటి వచ్చేటట్టుగా వస్తే వాళ్ళ అంచనా ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి మటుకు 7 స్థానాలు వస్తాయి, 30కి తోడు అని ఆ సర్వే చెప్తోంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ రెండో స్థానంలో 37 సీట్లతో ఉంటుంది, బీజేపీ దూరంగా సుదూరమైన 11 సీట్లతో ఉంటుంది అని. ఇది ఎవరికైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ చాలామంది క్షేత్రస్థాయిలో మాలాంటి వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా పలకరించేవాళ్ళు వెంటనే రాజకీయాలు మాట్లాడతారు కదా. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సంవత్సరం కూడా కాబట్టి ఏమవుతుంది అంటుంటారు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ మీద కొన్ని విమర్శలు చేస్తారు, కానీ బీజేపీ వస్తుందని కూడా అడుగుతారు. ఆ వెంటనే కష్టం సార్, వీళ్ళే వస్తారు అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉంటారు. మూడ్ పబ్లిక్ మూడ్ ఇది, వాళ్ళు కూడా అందుకే అదే అంటున్నారు. ఇంకా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి ఫలితాలు, ఆ జరిగే పరిస్థితులు, అభ్యర్థులు ఎవరు, అటెవరు ఇటెవరు, ఈ అంశాలని ఏవైనా అవి స్థానిక అంశాలే కదా. స్థూలంగా రాష్ట్రం మీద చూస్తే టీఆర్ఎస్ ప్రథమ స్థానంలో మెజారిటీకి దగ్గరగా ఉంటుంది అని. టీఆర్ఎస్ నాయకులు లేదా కేసీఆర్ అయితే లేదు మేమే దంచుకుంటూ వచ్చేస్తాం, వీళ్ళెవరు కనిపించరని వాళ్ళు అనొచ్చు, కానీ అటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ మధ్యలో కాంగ్రెస్ కానీ వీళ్ళ హడావుడు చూస్తే ఎవరికి వాళ్ళు తమ స్థానాన్ని పదిలో పరచుకోవాలి, హ్యాట్రిక్ సాధించాలని టీఆర్ఎస్ మొత్తం తన జాతీయ చతురంగ బలాలన్నింటినీ దించి చతుర్విధోపాయాలు, సమాధానం భేద దండోపాయాలు ఉపయోగించి ఏక్నాథ్ షిండేల ద్వారా వీలైతే ప్రభుత్వాన్ని కూడా పడగొట్టి మేము వస్తామన్న స్థాయిలో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి అన్నిటికంటే బయట సవాళ్ళ కంటే ముందు అంతర్గత సవాళ్ళు చాలా ఎక్కువ, అందుకనే వాళ్ళ అధిష్టానం దూత లేదా పరిశీలకుడు మాణిక్యం ఠాగూర్ సహా బీజేపీలో అయితే తరుణ్ చుక్, వీళ్ళు ఐక్యత కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు తమను తాము దగ్గర చేసుకోవటం కోసం.
వాళ్ళు చేసుకోవచ్చు, కానీ బయట ఎంత ఆధారం ఉంటుందనేది కూడా ఒక ప్రశ్న. అయినా సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏర్పడ్డాక 2 ఎన్నికల్లో దాదాపు 20 స్థానాలు వచ్చాయి. అప్పుడు ఇంకా తెలుగుదేశం మొదటిసారి కొంచెం బలంగా తెలుగుదేశం బీజేపీ కలిసి కొంత ఓట్లు తెచ్చుకున్నాయి. రెండోసారికి తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం కూడా తెలుగుదేశానికి 2 స్థానాలే వచ్చినా కాంగ్రెస్కు ఉపయోగపడి వాళ్ళు కాపాడుకున్నారు. ఇప్పటికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు తెలుగుదేశం ఒక ప్రభావశీలమైన పాత్ర లేదు, కానీ సాంప్రదాయకంగా వాళ్ళకు ఓట్లు వేసే వాళ్ళను సామాజిక తరగతులను ఎలా ఆకర్షించాలి దానికోసం టీఆర్ఎస్ ఎక్కువ కసరత్తు చేస్తుంది. టీఆర్ఎస్లో బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళని ఎక్కువగా కాంగ్రెస్ ఆకర్షిస్తుంది. అధిష్టానం కూడా ఎట్లయినా తెలంగాణ మీద దృష్టి పెట్టాలని చూస్తున్నట్టుగా ఉంది, కానీ అంతర్గత ఐక్యత మాత్రం లేదు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రాదు, 30 స్థానాలు వస్తాయి. 30 స్థానాలు అయినా వస్తాయా, బీజేపీకి వీటి పోతాయంటే రాజకీయ శూన్యత, స్తబ్దత, లేకపోతే ఇట్లాంటివి అన్నప్పుడు అది ఎక్కువగా ఉంటే కాంగ్రెస్లో కదా ఉండాలి. అధికార పార్టీకి ఎలాగో దానికి ఉండే హంగుదర్పాలు దానికి ఉంటాయి. కొత్త కొత్త పథకాలు ఆలోచనలు కూడా చేశారు, వ్యూహాలు కూడా చేస్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు. కాబట్టి క్షణాల మీద అదేదో కేసీఆర్ ప్రభుత్వం తోస్తే పడిపోయేటట్టుగా ఉందనే అంచనాలు మటుకు అతిశయాలే అని ఈ సర్వేను బట్టి మామూలుగా జరిగేదాన్ని బట్టి తెలుస్తుంది. అయితే వాళ్ళు అంతర్గత పరిస్థితిని చక్కదిద్దుకొని ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించి ఇవన్నీ చేస్తే సానుకూలత పెరుగుతుంది, లేదంటే ప్రతికూలత కొని తెచ్చుకోవడం. అప్పుడు కూడా బీజేపీ కదా అనుకూలతగా వెంటనే మారిపోతుందా? టీఆర్ఎస్ కొన్ని చోట్ల కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నంత మాత్రాన అవి వెంటనే బీజేపీకి వరమాల పడడానికి కారణమవుతాయంటే అందుకే నేను దండయాత్ర కాదు దండగయాత్ర అని ఇదివరకు అన్నా. దీన్ని ఇలా అన్నందుకు చాలామందికి నచ్చలేదు, కానీ మరి 2-3 సర్వేలు ప్రజాభిప్రాయాలు అదే చెప్తుంటే బీజేపీ కూడా ఇది తెలుసు కాబట్టి చాలా తీవ్ర స్థాయిలో ఇప్పుడు వాళ్ళు ఆ విషయం నేను మళ్ళీ చెప్తాను.